మనం గుళ్ళోకి వెళ్ళి ఏమనుకుంటున్నాం, మనం దేవుడు వేరే మనం వేరే అనగానే సాష్టాంగ పడిపోతాం ముందు, అంతే అర్జెంటుగా నలుగురికి అడ్డం. అక్కడ విగ్రహాల దగ్గర సాష్టాంగం పడితే ఇబ్బంది ఏమిటి, నలుగురికి అడ్డం, వెనకాల ఎవడో కూర్చుని ధ్యానం చేసుకుంటాడు వాడికి అడ్డం, అది నీ కాళ్ళు వాడికి తగిలే. పైగా మనం చేసిన వాళ్ళం ఊరికే ఊరుకోం, ఎవరన్నా వచ్చి అక్కడ నిలబడితే ఆయన చేయరేమిటి, మళ్ళీ దో విమర్శ. ఇక్కడ ఇప్పుడు మనం చేసాం కాబట్టి అందరూ చెయ్యాలి, అసలు అది అవసరమా, దేవుడు ఇవి కోరుకున్నాడా ఆయన, నువ్వు నేను ఒకటేనాయా తెలుసుకోవయ్యా అంటే నువ్వు వేరే నేను వేరే, నీకు నేను దండం పెడతా నా కోరికలు తీర్చు, మొత్తం క్విట్ ప్రోకో అంటారు దీన్ని రాజకీయాల్లో, నీకేమిటి నాకేమిటి, నీకు ఇది నాకు అది, నీకు ఇంత నైవేద్యం పెడతా నాకేమి ఇస్తావు చెప్పు. వారు ఎవరో లక్షపత్రి పూజ చేస్తారు, నేను కోటిపత్రి పూజ చేస్తా, నన్ను ఎమ్మెల్యే చెయ్యి అంతే ఇంకా. ఈయన ఎమ్మెల్యే అవ్వడం శివుడికి అవసరమా, అదేమన్నా అవసరమా? పైగా ఇవాళ ఎమ్మెల్యేలు ఏమైనా తినగా ఉన్నారా మీరు ఆశ్చర్యపోతారు. ఒక ఎమ్మెల్యేతో ఇంటర్వ్యూ వీరవిహారం చేస్తుంది యూట్యూబ్లో, నేను మీరేం చదివారంటే బీకామ్ అన్నాడు. బీకామ్ ఎందుకు చదివారంటే నాకు ఫిజిక్స్ అంటే ఇష్టం అందుకని బీకామ్ చదివాను. మూర్చిపోయాను ఆ క్లిప్పింగ్ చూసి, నేను ఫిజిక్స్ అంటే ఇష్టం అంటే అందుకని బీకామ్ చదివాట. వెనక తెలుగులో సామెత ఉండేది, కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే దూడగడ్డి కోసం అన్నట్టు. దొంగ కొబ్బరి చెట్టు ఎక్కాడు కొబ్బరికాయల కోసం, పట్టుకున్నారు. ఎందుకు ఎక్కువ కొబ్బరి చెట్టు అంటే దూడగడ్డి, దూడగడ్డి కొబ్బరి చెట్టు ఉంటుందా అంటే కనీసం అబద్ధం ఆడటం కూడా తెలియదు అనమాట. దొంగతనం చేయడం సరే, అబద్ధం ఆడటం కూడా తెలియదు. అది ఈ మాత్రం అవసరమా, ఈ పదవులు ఈ పీఠాలు? ఇప్పుడు వాళ్ళు ఎవరో పదవుల్లో ఉన్నా అనుకోవడం, మనం లేరనుకోవడం, ఉన్నవాడు ఎవడో సుఖంగా లేడు. ఎదుకుంటాడు బీకామ్లో ఫిజిక్స్ చదివాక, బీకామ్లో అకౌంట్స్ కామర్స్ మర్కెంటైల్లా చదివితే ఉంటాడు, ఫిజిక్స్ చదివాడు కూడా ఉండడు. ఇదండి మొత్తం దేశం, ఇంత అమాయకత్వం. వీళ్ళు మనం పరిపరిస్తున్నారు ఇవాళ, ఇవి చూసి మనం మోసపడుతున్నాం, మన పిల్లల్ని అలాగే తయారు చేద్దాం అనుకుంటున్నాం, వాళ్ళని ఆశ్రయిస్తున్నాం. అదే పరమహంస అన్నగారు చేస్తున్నటువంటి ఉద్యోగం ఉన్నా ఆయన అర్చకుడుగా ఉండగా ఈయన వేరే ఉద్యోగం కూడా వస్తే నేను ఉండను, నేను అర్చకుడుగానే ఉంటాను, అమ్మవారిని అర్చించే భాగ్యం కంటే ఈ తహసీల్దారులు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు నాకు ఎక్కువ నాకు వద్దని చెప్పాడు. ఇవాళ అర్చకత్వంలో ఉండి నెలకు 60,000 సంపాదిస్తున్నా వాడికి పెళ్ళి అవ్వట్లేదమ్మా, మన అమ్మాయిలు అంత చక్కగా ఉన్నారు, వారికి ఎవరికి వీరు ఇష్టం లేదు. అర్చకుడైతే మేము చేసుకోమండి, ఆ గుండు పిలక చాలా చికాకండి అంతే. వాడికి 5,000 నెలకు జీతం లేకపోయినా సరే వాడు సాఫ్ట్వేర్ వేసి జీన్స్ వేసేస్తే వాళ్ళకి చాలా నచ్చుతాడు, వాడికి పూటకి ఠికాణా ఉండకపోయినా సరే అర్చకుడు నచ్చడు. అర్చకుడు కాళ్ళకి దండం పెట్టి నా ప్రేమ ఫలించేలా చేయమంటారు తప్ప అర్చకుడిని ప్రేమించరు. వాడు బ్రహ్మచారి, వాడు వీళ్ళ కోసం పూజ చేయాలి. ఇప్పుడు ఈవిడి గారి ప్రేమ ఫలించాలి, నాకు అర్చకుడు చెప్పాడు స్వయంగా, అందరూ వచ్చి నాకు దండం పెట్టి ఇలా అంటున్నారండి నా ప్రేమ ఇంకా నన్ను ఎవరు ప్రేమించరు. మరి వాడు మనిషి కదండి, 45 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిపోతున్నాయమ్మా అర్చకుడికి కొంతమంది పురోహితులు, 45 మోర్ దాన్ 45 మనుషులే కదా వాళ్ళు. ఎంత అర్చకత్వం చేసినా అందరూ రామకృష్ణ పరమహంసలు కాలేరు కదండి, మానవ మాత్రులం ఇవో ఉంటాయి. అసలు అవకాశం లేదు, బ్రాహ్మణుల పిల్లలే ఇవ్వటం లేదు. వ్యవసాయం చేసే కుటుంబాల కులాల వాళ్ళు వ్యవసాయం వాళ్ళకి పిల్లనవట్లా, వేదం చదువుకునేవలసిన బ్రాహ్మణుల కుటుంబాల పిల్లలు వేదం చదువుకున్న వాడికి అర్చకుడికి ఇవ్వట్లా. అందరికీ సాఫ్ట్వేర్ అమెరికా. ట్రంప్ గారు మొత్తం కొట్టాడు దెబ్బ, గొడవ వదిలిపోయింది ఒక్క దెబ్బ, రండి ఈ పాటి ఎవరు వస్తారు అన్నాడు. ఇంకా అయిపోయిందండి, ఇంకా అనుకోవడం అనవసరం అమ్మా, మన అతి ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళం అమెరికాలో ఉన్నామే, దేశం గురించి ఆలోచించలేదు అసలు, దేశం గొడ్డుపోయింది దేశమా, ఇక్కడ వాతావరణం మనకు సరిపోదా, ఇక్కడ సుందర దృశ్యాలు లేవా, ఇక్కడ జీవితం లేదా, ఇవి ఉన్నా సరిపోదా, ఏమీ లేకుండా తిండితో సంబంధం లేకుండా ఏ భోగము లేకుండా ఊరికే 4 పక్షులు ఎగురుతూ ఉంటే చూసి అందులో లీనమైపోయాడన తత్వమిరింగిన రామకృష్ణుడే తత్వం అదే నేను అనుకున్నాడు. అదే నేను అనుకోగలిగితే ముత్యాల పందిరికి మురికి కాలువకి తేడా కనపడదు, అదే తత్వం అంతిమంగా. అంతే ముత్యాల పందిరి చూసి ఎటువంటి భావనతో ఉంటామో మురికి కాలువ చూసినా అదే భావనతో ఉండాలి, కానీ ఆ ముత్యాల పందిరిని చూసి మనం ఆనందించవచ్చు. ఈ మురికి కాలువను శుభ్రం చేయాలి, దేన్ని ఎలా చేయాలో అలాగే చేయాలి. మురికి కాలువను చూసి ఫోటో తీసుకోవడం కాదు, ఆ పదార్థం ఈ పదార్థం రెండూ భగవత్ స్వరూపమే అయినప్పుడు, నువ్వు కూడా భగవత్ స్వరూపమే అయినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండడమే ఆరాధన, ఎలా ఉండాలో అలా ఉండడమే ఆరాధన. అందుకని ఏ వస్తువుతోనైనా సరే మనం ఎలా ఉండాలో అలా ఉంటే అది ఆరాధనే.
ఇది మనం తెలుసుకోవాలి అంటే ఏ దృష్టి కావాలి ఆయనకి ఏ దృష్టి ఉంది అంతర దృష్టి కావాలి మహత్తర సత్యము కాంస నెంచుచు పరమహంస అనుభవాలన్నీ కథామృతంలో మహేంద్రనాథ్ గుప్తా అనే మహానుభావుడు ఆయనతో 250 రోజుల పాటు గడిపినవాడు ఆయనతో ఉన్న అనుభవాలు ఆయన చెప్పిన మాటలు ఈయన ఆయన వేసిన ప్రశ్నలు ఆయన చెప్పిన సమాధానాలన్నీ రామకృష్ణ కథామృతం పేరు మీద మనకు అందించారు మా అనే అక్షరం ఆయన కూడా చూడండి ఎక్కడ అహం ప్రదర్శించకుండా మహేంద్రనాథ్ గుప్తా అని కూడా లేదు మా అంతే నేనెవరో తెలవలసిన పని లేదు ఈ విషయాలు ప్రచారం కావడం ముఖ్యం ఎందుకంటే నిజమైన శిష్యుడు నిజమైనటువంటి అభిమాని కాబట్టి నేను ఉంటే ఇంక ఇవన్నీ ఎందుకు విషయాలు జనంలోకి వెళ్ళిపోతే చాలు ఇది ఫలానా వారు రాశారన్న మళ్ళీ మా అబ్బాయికి ఒక కాపీ రైటు వాడు దానికి 1 కోటి రూపాయలు సంపాదించుకోవడం దీని మీద వాడు వ్యాపారం చేసుకోవడం ఇదంతా వద్దు అనుకున్నాడు మా అంతే ఆయన పేరు మనం చెప్పుకోవాలి కూడా చెప్పుకుంటాం ప్రభరాజిక శ్యామప్రాణ గారు దాన్ని అనువారం చేశారు తెలుగులో మనం దాని గురించి ఈ 3 రోజులు మాట్లాడుకోబోతున్నాం అందులో మొదటి భాగంలోనే ఉంటాయి ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు